హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఉన్నాను అన్నమాట, గుడివాడలో. సో ఇవాళ ఇక్కడ 108 మామిడి పళ్ళని అమ్మవారికి సమర్పించి పూజ అయితే చేస్తున్నారు. ఆ వివరాలు, విశేషాలు అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారు అవన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి. ఇక్కడ చాలా చాలా ప్రత్యేకతలు జరుగుతున్నాయి. సో అవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు నేను గుడివాడలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదన్నమాట. ఈ టెంపుల్ అయితే 78 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని అంటారు. ఇక్కడ సంవత్సరం పొడుగుతా ఎప్పుడు ఏ ఒక్క పూజలు నిర్వహిస్తూనే ఉంటారు అండ్ చాలా గ్రాండ్గా కూడా అన్నీ జరుగుతాయన్నమాట. కార్తీక మాసంలో వనభోజనాలైనా, అలా కుంకుమ పూజలైనా, దసరా నవరాత్రులైనా, ఇవన్నీ ఎక్కడైనా చేస్తారనుకోండి, బట్ ఇక్కడ కూడా చాలా ప్రత్యేకంగా కంపల్సరీ గ్రాండ్గా నిర్వహిస్తారన్నమాట. సో అదే రకంగా ఆర్యవైశ్యులందరూ కూడా చందాలు వేసుకొని చక్కగా అన్నీ నిర్వహిస్తారు. సో ఈ వెనకాల కళ్యాణ మండపం కూడా కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గా. వైశాఖ మాసం సందర్భంగా వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి మామిడి పండ్లతో పూజా కార్యక్రమం మరియు సహస్ర కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది మహిళలు పాల్గొనడం జరుగుతోంది. అమ్మవారి జీవిత చరిత్ర పారాయణము మరియు అమ్మవారి చాలీసాన్ని కూర్చొని సిట్టింగ్ కోలాటంతో నిర్వహించబడుతుంది. ఎంతో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం మా గుడివాడ స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏదో ఒక విశేషమైన పూజ నిర్వహిస్తూ మరి స్థానికులను ఎంతో ఆకట్టుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో అందరూ మహిళలు పాల్గొని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో నేనైతే ఈ వీడియోని May 20 క్యాప్చర్ చేశానన్నమాట. ప్రత్యేకంగా ఆ రోజు ఈ పూజలు ఎందుకు నిర్వహించారంటే, ఇందాక మీరు చూసిన వీడియో క్లిప్లో ఆంటీ పేరు నూకల జ్యోతి గారు. గుడివాడ ఆర్యవైశ్య సంఘంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరన్నమాట. సో May 20 జ్యోతి ఆంటీ పుట్టినరోజు సందర్భంగా ఆంటీయే స్వయంగా ఈ పూజలు అనేది నిర్వహించడం జరిగింది. నేనైతే మొదటిసారి ఈ మామిడి పండ్లతో అమ్మవారి పూజ చూస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఇదంతా కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. ఆ వెనకాల కూడా ఇందాక మీకు చూపించింది. ఇక్కడ పక్కనే జనార్దన స్వామి వారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అండ్ వెనకాల కళ్యాణ మండపం కూడా కట్టారు, ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా. సో ఇదేమో జనార్దన స్వామి వారి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ పక్కనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో టైం ఉంది కదా అని అక్కడికి కూడా మేము ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడైతే పూజ మొదలవబోతోంది. సో ఈ 108 మామిడి పళ్ళ పూజకి ఏమేం కావాలో అవన్నీ ఇక్కడ రెడీగా పెట్టారనమాట. సో మామిడి పళ్ళు, పూలు, స్వయం పాకం అండ్ తాంబూలం, గాజులు, అరటిపళ్ళు, ఒక్కలు, ఇవన్నీ ఈ గాజులు ఒక్కలు అవన్నీ ఆంటీ లాస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అని చెప్పి అరేంజ్ చేసుకున్నారు. సో అవి కూడా ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి లాస్ట్లో అందరికీ ఇచ్చారన్నమాట.
ఈ విగ్రహం వచ్చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం అన్నమాట. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఆ గజమాలలు కూడా ఇవాళ ఆంటీయే తీసుకొచ్చారనమాట. ఎంత బాగా అలంకరించారో చూడండి. జై వాసవి, జై జై వాసవి. ఇది గుడివాడ పట్టణంలో వాసవి కన్యక అమ్మవారి దేవస్థానము. ఇది మా చిన్నమ్మాయి గారు ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికి 78 సంవత్సరాలు అయ్యింది. నేను 20 సంవత్సరాల నుంచి మా వారు దీనికి సెక్రటరీగా గౌరవ అధ్యక్ష కింద మా వారు చేస్తున్నారు. ఈ అమ్మవారు చాలా విశేషమైన ఆవిడ. ఇక్కడ కాలభైరవ స్వామి వారు కూడా చాలా విశేషం. మనం ఏమైనా కోరుకుని ఆయనకి సంతానం కోసం అయితే ఆయనకి అభిషేకం చేయిస్తే ఆయన ఖచ్చితంగా మనకు సంతానాన్ని ప్రదర్శిస్తారు. మన వైశ్య కులదేవత అయిన వాసవి అమ్మవారిని అందరూ చక్కగా సేవించి తరించండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. సో ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసారు. మొదట అమ్మవారికి చీరని జ్యోతి ఆంటీ సమర్పించారు. ఇంకా ఆ చీరని పంతులు గారు అమ్మవారి పైన అలా వేశారన్నమాట. దీని తర్వాత వచ్చిన వాళ్ళందరూ సహస్రనామాలు చదవడం ప్రారంభించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి పారాయణం బుక్స్ అనమాట. అందరూ వీలుగా చదవడానికి అని చెప్పి జ్యోతి ఆంటీ ప్రింట్ చేయించి డిస్ట్రిబ్యూట్ చేశారు. సంచారి
మామిడిపళ్ళతో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి మామిడికాయ పులిహార కూడా ప్రసాదం కింద ఇచ్చారన్నమాట. సో ఈ జ్యోతులు ఏంటి అంటే, మనకి ఆర్యవైశ్యులకి 102 గోత్రాలు ఉన్నాయి కదా, సో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దీపం అన్నట్టు
చలివిడితో 102 దీపాలు చేసి ఆ 102 దీపాలని అందరినీ వెలిగించమన్నారన్నమాట. సో ఇలా 102 దీపాలు వెలిగించి ఆ దీపాలతోనే అమ్మవారికి హారతి ఇవ్వడం అనేది జరిగింది. అస్సలు నేను దగ్గర నుంచి చూశాను హారతి ఇవ్వడం. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా హారతి ఇవ్వడం అయితే నేను మొదటిసారి చూస్తున్నాను. చాలా చాలా ఆనందంగా అనిపించింది మనసుకి, చాలా బాగుండింది అన్నమాట. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది బ్లాగ్. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఇవాళ పూజా కార్యక్రమం అన్నమాట. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.